పట్ట పగలే వాళ్ళ మీద అనేకమైన ప్రాంతాల్లో దాడులు జరిగేటువంటి పరిస్థితి. ఎర్రచందనం ఒక ఎస్పీకి ఎర్రచందనం ఈ రాష్ట్రంలో ఒక ఎస్పీ ఎర్రచందనాన్ని డైరెక్ట్ గా అమ్మితే 5 కోట్లు వస్తానే నెలకాయకి 5 కోట్లు. ఆయన పేరు నేను చెప్పను, చెప్పవలసిన అవసరం లేదు, ఈ భాష మీరు రిలీజ్ చేస్తే ఆయనకు అర్థమైపోతుంది. ఆ రాష్ట్రం నుంచి ఆయన మనుషులు రప్పించేసి తమిళనాడు నుంచి ఆయనే కొట్టి ఆయనే అమ్మేసి ఆయన కొంత ప్రభుత్వానికి కొంత. ఎర్రచందనం మాఫియాని కాంతారావు గారు మన రాజమండ్రిలో డిఎస్పీ చేశాడు. ఆయన అక్కడ స్పెషల్ స్క్వాడ్లో ఉన్నాడు, కొంతమంది స్మగ్లర్లు కాల్ చేశారు. ఇప్పుడు కుంటే ఆయన డిఎస్పీగా వేశారు, అక్కడ హ్యాండిక్యాప్ ఆయన్ని డిఎస్పీగా వేశారు. ఎంత దౌర్భాగ్యం, పోస్టులు ఫిలప్ చేయడం లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పోస్టులు ఫిలప్ చేయడం లేదు. ఈ విధంగా ఎర్రచందనాన్ని ఇసుక మాఫియా 15,000 16,000 ట్రాక్టర్స్ కి వేళ 16,000 ట్రాక్టర్స్ గా గ్రామాల్లో 6,000 5,000కి ఇసుక వచ్చేది. ఆ వేళ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 5,000కి అమ్మి ఆళ్ళ దోచేశారు. ఈడ 18,000 19,000 25,000 ఇసుకే ఉన్నా అమెరికా వెళ్ళాలా ఏంటి? అన్ని నదుల్లోనే ఇసుక కనబడుతుంది, దాన్ని కూడా వేలికి అమ్మేస్తున్నాడు. ఏంటి చేతకాని ప్రభుత్వం? కోడిగుడ్లు పెట్టించలేడండి ఈ ప్రభుత్వంలో, కుళ్ళిపోయిన కోడిగుడ్లు పెట్టిస్తున్నాడండి.